పెట్టుంటే ఎండ కాదు ఇక్కడ
ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండడం వల్ల దానికి పర్యాయంగా సోడియం హైపోక్లోరైడ్ అని చెప్పేసి మామూలుగా స్ప్రే చేస్తే అది అంత ఎఫెక్టివ్ పోతలేదు ప్రజల్లో. కనుక ఒక ట్రాక్టర్ దాంతో స్ప్రే చేయడం వల్ల అది పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పేసి ఇలాంటి కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు సలహా చెప్పడం, పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం చెప్పడం, దానివల్ల అంటే మామూలుగా కాకుండా పెద్ద ఎత్తున శానిటేషన్ ప్రోగ్రామ్ కార్యక్రమాలు చేయాలని చెప్పారు. దానిలో భాగంగా ఇవాళ 17 వాళ్ళలో ట్రాక్టర్ పెట్టి పెద్ద ఎత్తున స్ప్రే చేయడం జరిగింది. ఇదే విధంగా పట్టణంలో ప్రతి వార్డులో కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇచ్చిన డైరెక్షన్, జిల్లా కలెక్టర్ గారు కూడా నిన్న మొన్న మాకు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. శానిటేషన్ అనేది మామూలుగా కాకుండా ఎపిడెమిక్ స్పెషల్ డ్రైవ్ కింద చేపట్టాలని చెప్పారు. దానిలో భాగంగా ఎల్లుండి మనకు అన్ని వార్డులో కూడా దాదాపుగా వచ్చినట్లు దాదాపు ఒక 10 ట్రాక్టర్లు ఇదే విధంగా ఏర్పాటు చేసి దాదాపు పట్టణం అంతా కూడా ఒకే రోజు కాకుండా 2 రోజుల మొత్తం అన్ని వార్డులో కూడా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ఆదేశాలు ఎమ్మెల్యే గారు, మన మున్సిపల్ చైర్పర్సన్, అలాగే జిల్లా కలెక్టర్ గారు అంతా ఇవ్వడం జరిగింది. పట్టణంలో ప్రజలు కూడా ఎవరు కూడా ఇప్పుడు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం, GO 45 ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఇంటికే పరిమితం కావాలి. అనవసరంగా బయట రావడం వల్ల ఈ కరోనా వైరస్ అనేది డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్లనే తగ్గుతుంది, లేకుంటే ఎలాంటి కారణం వల్ల తగ్గదు. ఇది చేతులు వాష్, హ్యాండ్ వాష్ కంపల్సరీ చేసుకోవాలి, శానిటైజర్స్ వాడుకోవాలి, ఒకరికొకరు 10 మీటర్ల దూరం ఉండాలి, ఇంట్లో ఐసోలేషన్ అంటే మనంతకు మనమే సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకొని మన ఇంట్లో 14 రోజులు మనం బయట వెళ్లకుండా ఉంటేనే ఇది కరోనా అనేది మనకు అడ్డుకోగలుగుతాము. లేకుంటే ఇది విస్తృతంగా ప్రపంచ దేశాలు, మనకంటే ఎంతో ముందున్న దేశాలు కూడా చాలా ట్రబుల్స్ ఏర్పడుతున్నాయి, కొన్ని వేల మంది కూడా చనిపోతుంది. కనుక మనము ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు ఎన్నో చేపట్టింది. ఈ మధ్యనే మనం రోజు బంద్ ఏర్పాటు చేసినాం. బంద్ కూడా ఫుల్ పట్టణంలో ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా సక్సెస్ దాని మీద దాన్ని ఉద్దేశించుకొని అది ఆ పీరియడ్ సరిపోదని చెప్పి కొత్త కొద్ది కూడా ఇంట్లో ఉండాలని చెప్పి 31 వరకు కూడా మనకు టైం ఇవ్వడం జరిగింది. కనుక పట్టణ ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతులు గురికావాల్సిన పని లేదు. కానీ దానికి జాగ్రత్తలు మాత్రం పాటించాలి. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలి, అనవసరంగా బయటికి రావాల్సిన పని లేదు. ఇవి 31 వరకు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండాలి. ఇక్కడ బయట మార్కెట్ వచ్చినప్పుడు కూడా 1 నిమిషం రావాలి, ఒక 10 మీటర్ల దూరం ఉండాలి, ఏమైనా కూరగాయలు ఉంటే తీసుకోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ విధంగా మనం మనంతకు మనము ఐసోలేషన్ చేసుకోవడం వల్లనే వ్యాధి మనకు తగ్గుతుంది. కనుక దీని ఆందోళన గురి కాకుండా మనం ఏదో స్ప్రేలు చేయాలి అవి చేయాలని కాకుండా మనము దూరం ఎప్పుడైతే మెయింటైన్ చేసి మనంతకు మనం ఇంట్లో ఉండి ఇతరులతో కలవకుండా వరకు మనకి ఇది వ్యాధి రాదు. మనము స్ప్రెడింగ్ ఎపిడెమిక్గా మనం ప్రజల్లో పోయి మీడియా మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది తగులుతుంది. కనుక ఇది ఇలాంటివి కాకుండా ఐసోలేషన్ ఇవ్వదంతా వాళ్ళు ఇంట్లో అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి శానిటేషన్ స్టాఫ్ మరియు మా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కరోనా అనేది ప్రపంచంలో 190 పైగా దేశాలకు విస్తరించి ఒక మహమ్మారిలా ప్రబలుతున్న సమయంలో దానిని ఎదుర్కోవడానికి ఒకే ఒక్కటి ఉంది, దానితో యుద్ధం చేయడానికి, అదే వ్యక్తిగత పరిశుభ్రత మరియు స్వీయ నియంత్రణ మరియు అంటే ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా స్వీయ నియంత్రణ, ఎవరికి వారే ఇంట్లో ఉండి ఐసోలేషన్గా వేరే వాళ్ళకు వ్యాప్తి చెందకుండా ఉండడం ఒక్కటే, అదొక్కటే దారి ఉంది మనకు. అలాగే మా జగిత్యాల మున్సిపాలిటీ తరఫున కూడా ఎక్స్ట్రా స్టాఫ్ని, ఎక్స్ట్రా లేబర్స్ని కూడా శానిటేషన్ స్టాఫ్ని తీసుకొని ఇవాళ అన్ని వార్డులకు కూడా పంపించడం జరిగింది. ఇది ఒక స్పెషల్ డ్రైవ్లా పెట్టుకొని కూడా ఇంతకుముందున్న స్టాఫ్తో కాకుండా ఎక్స్ట్రా స్టాఫ్ ఒక 40 మందిని పెట్టుకొని వాళ్ళు డ్రైనేజీలు తీయడం, అలాగే బ్లీచింగ్ పౌడర్ కూడా మొత్తం వార్డులను కూడా చల్లించడం, అలాగే ఈ శానిటైజర్ సొల్యూషన్ స్ప్రే కూడా వార్డ్ వైజ్ ప్రతి వార్డ్కి వెళ్ళి కూడా వాళ్ళు స్ప్రే చేయడం జరుగుతుంది. అలాగే మా స్పెషల్ ఇంట్రెస్ట్తో కూడా మన
కౌన్సిలర్ గారైన సిరికొండ పద్మ గారు కూడా ఒకటి పెద్ద ఎత్తున 1000 లీటర్స్ కెపాసిటీ గల ఒక ట్యాంకర్ను కూడా తెప్పించడం జరిగింది. అది స్ప్రే చేసిన సమయంలో మన పనులను పరిశీలించడానికి డాక్టర్ సంజయన్న గారు మా ఇక్కడికి రావడం జరిగింది. సార్ అన్నారు, ఒక ట్యాంకర్తో ఏం సరిపోతుంది, ఎన్ని రోజులు చేస్తారు, ఎందుకు అని వెంటనే తనకు తెలిసిన వాళ్ళతో ఫోన్ చేసి వెంటనే 10 ట్రాక్టర్లు మనం తెప్పించుకుందాము, మనం చేపిద్దామని సార్ వెంటనే ఫోన్ చేసి తెప్పించడం, తీసుకురండి నేను తెప్పిస్తాను అని సార్ ముఖ్యంగా శ్రద్ధ తీసుకొని తెప్పించడం జరిగింది. అలాగే ఈ 10 ట్రాక్టర్లు కూడా ఎల్లుండి నుంచి అవి కూడా ప్రారంభమవుతాయి. ఆ 10 ట్రాక్టర్లతో అంటే ఒక్కొక్కటి 1000 లీటర్ల కెపాసిటీ గల ట్రాక్టర్స్ ఈ శానిటైజర్ సొల్యూషన్ని టౌన్ అంతటా కూడా మొత్తం అన్ని ప్రధాన కూడళ్లలో కానీ ఏరియా హాస్పిటల్ కానీ ఓల్డ్ బస్ స్టాండ్ న్యూ బస్ స్టాండ్ ఏరియాలో కానీ అలాగే ప్రతి వార్డులలో కూడా ఇంటింటికి ముందు నుంచి కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. అలాగే సంజయ్ సార్ కూడా ఎక్కడ ప్రతి చోట కూడా పనులు జరుగుతున్న దగ్గర కూడా పరిశీలించడం జరుగుతుంది. అరేగా మేము వెళ్ళి కూడా వాటిని చూడడం జరుగుతుంది. మేము ఇంతవరకు మా శానిటేషన్ స్టాఫ్ అయినా కానీ మేమందరం కానీ ఇంత చేస్తున్నాం తిరుగుతున్నాం, కానీ మాకు ప్రజల నుంచి కావాల్సింది ఒక్కటే, ప్రజలందరూ కూడా సహకరించండి. దయచేసి వాళ్ళందరికీ నేను మనవి చేసుకుంటున్నాను, వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి. అలాగే మరీ ముఖ్యంగా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి స్వీయ నియంత్రణ మన గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పారు. 31 వరకు కూడా ఎవరికి వాళ్ళే ఇళ్లలో వాళ్ళకి వాళ్ళే హౌస్ అరెస్ట్గా స్వచ్ఛందంగా కూడా దయచేసి ఇప్పుడే మన ఎమ్మెల్యే సార్ గారు చూశారు, దయచేసి ప్రజలందరూ కూడా సహకరించండి, గుంపులు గుంపులుగా బయటికి రాకండి. అలాగే నిత్యావసర సరుకులు కానివ్వండి, మార్కెట్లో కూరగాయలు కొనడానికి కానివ్వండి, ఇంటి నుంచి ఒక్కరే వచ్చి అది కూడా సోషల్ డిస్టెన్సింగ్, ఒకరికొకరికి 1 మీటర్ కంటే కూడా ఎక్కువ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒకరొకరుగా వచ్చి సరుకులు తీసుకొని వెళ్ళండి. గుంపులు గుంపులుగా కూడా బయట కనిపించకండి, ఎందుకంటే ఇది ఏ ఒక్కరి కోసమో, ఏ మన సీఎం చంద్రశేఖరరావు గారి వారి పరిశుభ్రత కోసమో, వారి ఒక్కరి కోసమో ఆరోగ్యం గురించి ఆలోచించి చెప్పలేదు. ఎందుకంటే మనందరం కూడా బాగుండాలి, మనందరం కలిసి వైరస్ వ్యాప్తి చెందకుండా అందరి ఆరోగ్యం దృష్ట్యా ఒక దేశాన్ని కానివ్వండి, ఒక రాష్ట్రాన్ని కానివ్వండి, ప్రపంచం మొత్తాన్ని కానివ్వండి, మనకు మనం కాపాడుకుందాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే ఆలోచన దృష్ట్యాన్ని చెప్పడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా మాకు సహకరించండి, బయటికి రాకండి, నిత్యావసర సరుకుల దృష్ట్యా ఒక్కొక్కరే ఇంటి నుండి వచ్చి కూడా మార్కెట్లో కానివ్వండి, సరుకుల దుకాణంలో కానివ్వండి, వెళ్ళి కొనుక్కొని ఆ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించండి. ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటాం, ఎందుకంటే మొన్న 22 నాడు జనతా కర్ఫ్యూ అయితే ఎంత స్ట్రిక్ట్ గా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్ట్రిక్ట్ గా పాటించారు, ఎవరు కూడా బయటికి రాలేదు, వెహికల్స్ రూపంలో కానివ్వండి ప్రజలందరూ కూడా రోడ్ల రూపంలో బయట కూడా ఎవరు కనిపించలేదు. అలాగే ఈ 31 వరకు కూడా మెయింటైన్ చేస్తే వైరస్ వ్యాప్తి అనేది చాలా వరకు తగ్గించడం జరుగుతుంది. అలాగే మాకు మేము పిలిచిన వెంటనే మాకు పనుల పరిశీలనకు వచ్చినటువంటి మన శాసన సభ్యులు డాక్టర్ సంజయన్న గారికి, అలాగే మా కౌన్సిలర్లందరికీ కూడా, మరియు మా శానిటేషన్ స్టాఫ్కి, మా మున్సిపల్ కమిషనర్ గారికి, చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు శానిటేషన్ స్టాఫ్ అందరూ కూడా, మరి ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగిత్యాల పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో వీధిన సోడియం హైపోక్లోరైడ్ అంటే మామూలుగా ఉండే బ్లీచింగ్ పౌడర్, దాని సైంటిఫిక్ నేమ్, 1000 లీటర్లకు 1/2 కిలో కలిపి వార్డులలో స్ప్రే చేయాల్సిన కార్యక్రమం తీసుకోవాలని 17వ వార్డ్ కౌన్సిలర్ సింగారావు వారి సలహా మేరకు ఈ కార్యక్రమాన్ని ఉదయం నుంచే అన్ని విధాల స్టార్ట్ చేసిన మా కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, పక్క వార్డ్ కౌన్సిలర్ అయిన నవీన్ గారికి, బద్దం లతా జగన్ గారికి, ఈ ప్రాంత పెద్దలకు, ముఖ్యంగా మున్సిపల్ అధికారులకు, ఇంజనీరింగ్ సిబ్బంది, శానిటేషన్ వారికి ఎంతో బాధ్యతాయుతంగా ఈ సమాచారాన్ని ఇస్తున్న మా పాత్రికేయ మిత్రులందరికీ, ఈ ప్రాంత పెద్దలకు పేర్కొన్న హృదయపూర్వక నమస్కారం. ఇది ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య, ఒక్క చోట కాదు. మొన్న కొంతమంది పెద్దలు చెప్పినట్టు ఒక కనబడని శత్రువుతోటి పోరాడుతున్నాం మనం, కనబడని శత్రువుతోటి పోరాడుతున్నాం. ఈనాటికి కూడా నవంబర్లో చైనాలో వుహాన్ నగరంలో స్టార్ట్ అయితే నిన్నటికి వార్తలు వస్తున్న దానికి కూడా అత్యంత క్రమశిక్షణ ధనిక దేశమైన చైనాలో 8 మంది నిన్న చనిపోయారని వార్తలు వచ్చినాయి ఈ వార్తల ద్వారా. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి అయిపోతుంది, 4 నెలలు జరుగుతుంది. మరి మన దేశంకి ఇప్పుడు వచ్చింది.
అరే ఎట్లా రాణించు ఎట్లా పోయినరు అన్ని రాజకీయాలు కాదు ఇప్పుడు. ఎందుకంటే మరి మనకు కనబడని శక్తి అసలు ఎవరికి అర్థం కాలేదు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా డబ్ల్యూహెచ్ఓ కూడా ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్పులు రకరకాల ఊహాగానాలు, ఏదో స్వైన్ ఫ్లూ లాగా వచ్చిపోతుందో లేకపోతే ఇంకేదో అనుకుంటు రకరకాలుగా వైరస్ గురించి మనకు తెలియలేదు. వైరస్లో కూడా మార్పులు వస్తున్నాయి, మందులు లేవు, ఏమైనా మందులు పనిచేస్తాయని ట్రై చేసాను. మరి ఇవన్నీ జరుగుతూ జరుగుతూ ఇప్పుడు దాదాపు 4 నెలలైంది. 4 నెలలు అవుతూ ఎన్నో చర్యలు తీసుకున్నా కానీ మన దేశంలో ఎంటర్ అయింది ఇప్పుడు. ఆ ఎంటర్ అయి కొంత మన అజాగ్రత్త వల్ల, ఎందుకంటే ఒక నెల రోజుల నుంచి అయితే ప్రభుత్వాలు కొంత అప్రమత్తాయి. మరీ ముఖ్యంగా 5-6వ తేదీ నుండి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తమైంది. భయపడద్దు, జాగ్రత్తగా ఉండాలి, దూరం ఉండాలి, ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు చెప్పారు. ఎందుకంటే నాకు బాగా గుర్తు అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజుకెళ్ళి మేము షేకెంట్లో బంద్ అయినాయి అక్కడ. అందరు కరోనా నమస్తే అన్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచే కొన్ని చర్యలు తీసుకుంటాం. అందుకని చెప్పి దాదాపు 14వ తేదీ నాడే పొద్దునే చెప్పేసారు, ఇంత ఇంపార్టెంట్ బడ్జెట్ సమావేశాలన్నీ 20 తారీఖు వాటి ఉన్నాయి, అతి తక్కువ సమయంలో కుదింపజేసి మనం బడ్జెట్ ఆమోదింపజేసుకోవాలి. ఎందుకంటే అసలు ఈ బడ్జెట్ ఏమవుతుందో ఇప్పుడు తెలియదు. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమవుతుంది, ప్రపంచం అంతా. ఇటు ఆరోగ్య వ్యవస్థ అటు ఆర్థిక వ్యవస్థ రెండు కూడా చిన్నాభిన్నమవుతున్నాయి. కాబట్టి ఎలా ఉంటుందో తెలియదని చెప్పి చివరే ఒక మాట కూడా నేను ఇవ్వాలి. అట్లే మనం కూడా ఇక్కడ చూస్తున్నాం, ఇవాళ ప్రతి కుటుంబ పరిస్థితి, ఇటు ఆర్థిక పరిస్థితి కానీ ఆరోగ్య పరిస్థితి కానీ చిన్నాభిన్నమైపోయింది. అలాంటి క్రమంలో ప్రజలందరూ కూడా ఒక నియంత్రణ పాటించాలి. మొన్న జనతా కర్ఫ్యూ అనగానే సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టారు వైద్య సిబ్బంది, పరిశుద్ధ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ, కరెంటు, వివిధ ఎమర్జెన్సీ విభాగాలు ఏమున్నాయో ప్రజలకు చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలిపినాం, అభినందనలు తెలిపినాం. అది అక్కడితో అయిపోయింది అనుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ నిమిషం చూస్తే కూడా ప్రభుత్వం చెప్పిన నిబంధనలు ప్రతి వాళ్ళు ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం ఒక పెద్ద మంది చనిపోయినట్టే నేను నా గన్మెన్ ఇది కార్లు ఇద్దరు రావాలంటే ఇద్దరే వచ్చింది, నేను డ్రైవర్ కూడా తెచ్చుకోలేదు. నా కాళ్ళు నొప్పైంది అయినా సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నాను. వస్తుంటే మా గన్మెన్ కూడా చూసాను, బైక్ మీద ఇద్దరు చిన్నపిల్లలు తీసుకొని షాపింగ్కి వెళ్ళి ఎంతవరకు కరెక్ట్. ఈ విషయాలు ప్రజలు కూడా సహకరించాలి, ప్రజలు కూడా సహకరించాలి. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు ఈ లక్షణాలు వచ్చినప్పుడు రకరకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని మనం హైదరాబాద్ పంపిస్తున్నాం. ఇప్పుడే ఒక వార్త వచ్చింది, హైదరాబాద్ పంపించింది, నార్మల్ వచ్చింది, మళ్ళీ తిరిగి రావడానికి మళ్ళీ మనం అంబులెన్స్ అరేంజ్ చేయాలి అక్కడ. అంటే ప్రభుత్వం విమర్శించడం విమర్శించవచ్చు, పంపంగా పంపారు మళ్ళీ తీసుకురాలి దాన్ని, కానీ ఇట్లాంటి కేసులు కొన్ని 100లు 1000. కాబట్టి ప్రజలే ఆరోగ్యాన్ని కొంత కాపాడుకోవాలి. ఇక ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఏదైతే చెప్తుందో దాన్ని కూడా పాటించాలి. ఎవరు కూడా ఇదేదో కఠినంగా చెప్తున్నారు అనుకోవద్దు, ఎవరికి వాళ్ళే కఠినంగా ఉండాలి. మరి ఇప్పటికే ఎపిడమిక్ యాక్ట్ 1897 అని చెప్పి రిలీజ్ చేసిండ్రు, GO 45 ఇచ్చిండ్రు. దాని ప్రకారం ఏ సమయాలలో చెప్పాలో అవన్నీ కూడా మీ టీవీల ద్వారా చెప్పారు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకోలేదు. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్న, జగిత్యాల ప్రజలు ఈ విషయంలో సహకరించాలి, ప్రజలు సహకరించాలి. ఇప్పటికే చాలామంది సహకరించారు, కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది. బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టు ఇప్పటికే సహకరించాలి. అయితే ఇప్పుడు ఏదైతే సోడియం హైపోక్లోరైడ్ బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేస్తూ పోతున్నారో, ఎందుకంటే ఈ వైరస్ వెయిట్ ఉంటుంది కాబట్టి కింద పడిపోతుంది, భూమి మీద గేట్లకు స్ప్రే జరుగుతుంది. ఎందుకంటే బెటర్ మీద 12 రోజులు ఉంటుంది. మనం కూడా ఇంటిలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం పాటించాలి, మనకు తెలియదు కాదు, చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. మాస్కులు చాలామంది కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నారు. డిస్పోజబుల్ మాస్క్ కావాలని చూడద్దు, ఈ క్లాత్ మాస్క్ సరిపోతాయి. చాలామంది కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, దాతలు, నాయకులు కూడా కుట్టించిస్తూ ఉన్నారు. ఎలాస్టిక్ దొరుకుతలేదు అంటారు, క్లాత్ కూడా కుట్టుకోవచ్చు, అక్కడ మసూరి క్లాతే అవుతుంది. కాబట్టి పెడితే మాత్రం ఊకే తీయద్దు, ఊకే జరపద్దు. మనకు అలవాటు సహజం, ఇవే నాకు కూడా ఇంత డాక్టర్నే అని అప్పుడప్పుడు చెప్తాను. ఒకసారి పెట్టినామంటే 10 గంటల వరకు దీన్ని తీయకూడదు. మళ్ళీ తీసినామంటే ఇంకొక మాస్క్ వేసుకోవాలి, ఇది పిండి ఆరేసుకొని అవసరం పడితే ఇస్త్రీ చేసేస్తే సీరియల్ అయితే. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలి. అయితే ఈ సోడియం హైపోక్లోరైడ్ ఏదైతే స్ప్రే చేస్తున్నారో, ఇవాళ ప్రారంభంగా మన టీవీలో చూస్తున్నాం హైదరాబాద్ GHMCలు అక్కడ చేస్తున్నారని చెప్పి నేను ఏం కూడా చూడడం జరిగింది. ఇవాళ ఏదైతే 17th వార్డ్ కౌన్సిలర్ వారు మాట్లాడి ఒక ట్రాక్టర్ తీసుకొచ్చిన స్ప్రే,
మాకు కూడా ఆలోచన వచ్చింది. చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. చైర్మన్ గారు, మేము కమిషనర్ గారు కలిసి ఇప్పటికే మనకు మన గ్రామాలలో మామిడి తోటలు కొట్టడానికి ఇట్లాంటివి చాలా ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క వాడు ఒక్కొక్క వాడు సందులు చేసుకుంటూ పోతే ఒక రోజుకు ఒక వాడవుతుంది కావచ్చు, అంతకంటే ఒక కాదు. కాబట్టి మినిమం ఒక 10 ట్రాక్టర్లు రేపు పండగ ఎల్లుండి అరేంజ్ చేసి ఆ 10 ట్రాక్టర్లు ప్రతి చోట కూడా స్ప్రేయింగ్ చేసే అడ్వాన్స్ టెక్నిక్ ఊళ్ళలో ఉన్నారు, వాళ్ళే వస్తారు. వాళ్ళందరూ కూడా సేఫ్టీకి గ్లాసెస్, గ్లౌజ్, మాస్కులు ఇచ్చి ఎల్లుండి ఉదయం మినిమం ఒక 10 ట్రాక్టర్లతోటి స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. ఇంతకుముందే సీనియర్ పత్రికేయులు అడిగారు ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పి, ఎంత టైం పడుతుంది. మనకేం ఐడియా లేదు. ఎట్లయితే కరోనా వైరస్ గురించి మనకి ఏం తెలుస్తలేదో దాన్ని నివారించడానికి కూడా అన్ని కొత్త కొత్త ప్రయత్నాలే. దేనికి కూడా ఒక టైం బౌండ్ టైం లిమిట్ అనేది పరిస్థితే లేదు. మనం చేసుకుంటా పోతున్న ప్రపంచంలోని అగ్రరాజ్యాలే ధనిక రాజ్యాలు, ధనిక దేశాలు, అత్యంత చదువు వచ్చిన వాళ్ళు విద్యావంతులైన దేశాలను వాళ్ళే అతలాకుతలం అవుతున్నారు. ఈ సంగతిని మనం గుర్తించి మనం ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. మనం చూడండి, ఇప్పుడు కరీంనగర్లో ఆల్రెడీ సెకండ్ స్ప్రెడ్ స్టార్ట్ అయిపోయింది. పత్రికలలో మీరు చూసి ఎంత భయంకరమైన విపత్తు రాబోతుందో అని కూడా ఓసారి అనిపిస్తుంది. రావద్దని చెప్పి మనస్ఫూర్తిగా భావంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి వాళ్ళు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. మార్కెట్లకు ఎగబడిపోవద్దు. పూర్వం అంటే ఎప్పుడో తాతలనాడు కాదు, నాకు బుద్ధి తెలిసినాడు. గ్రామాలలో ముఖ్యంగా మధ్యతరగతి కూలీలు కూడా మక్కగట్టుక కారం తిని బతికిన రోజులు మనకు అట్లాంటి పరిస్థితి లేదు. ఎన్నో రకాలుగా అవైలబుల్ ఉన్నాయి. ఎవరికి వారిపై ఏదో తీసుకొచ్చుకుందాం అనుకుండా ఇంత బియ్యం, కందిపప్పు అయితే ఇప్పుడు రేటు తక్కువనే ఉన్నది, అతి కష్టం మీద కొనిపించడం అవైలబుల్ ఉంది. బియ్యం అయితే 3 సంవత్సరాలకు సరిపోతున్నది. మనకు బియ్యం ఆహార ధాన్యాలకు డోకా లేదు. ఎవరు కూడా ఆకలితోటి చనిపోవడమే ప్రశ్నే లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 1500 రూపాయలు ఇద్దాం బీద వాళ్ళకు. 1.2 లక్షల కుటుంబాలకు భారతదేశ మన తెలంగాణలో ఉన్నాయే 1.5 కోట్లు అలా 89 లక్షల కుటుంబాలకు ఇస్తామన్నారు. మరి చాలా గొప్ప విషయం. మరి తిండికి మాత్రం ఇవాళ కరువు ఉండదు. సో మనం చేయాల్సిన దానిలా ఇన్ని సంవత్సరాలు ఎంతో తిరిగినాం. పిల్లలు పెద్దలు అందరం ఇంటి పట్టణ ఉండాలి. కార్లలో ఎక్కువ వెళ్ళకూడదు. కొన్ని విషయాలలో ఇప్పటికే రిప్రజెంటేషన్ వస్తున్న మా పిల్లలు హైదరాబాద్ ఉన్నారు, లేదా కొందరు ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నారు. ఆ వివరాలు నాకు చెప్తే హైదరాబాద్లో మన మంత్రి గారు ఉన్నారు, వారికి చెప్పి ఆ వెహికల్స్ వచ్చే విధంగా వాళ్ళు ఇక్కడికి తిరిగి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. కొందరు వేరే రాష్ట్రాలలో కూడా ఉన్నారు. ఉపాధి నిమిత్తం పోయిన వాళ్ళని తీసుకొచ్చలేదు, ఎందుకంటే ఉపాధి నిమిత్తం పోయిన వాళ్ళకి వాళ్ళకు కూడు గుడ్డ అక్కడే ఉంటారు వాళ్ళు. కానీ కొంతమంది దైవ దర్శనానికో లేకపోతే చదువుల నిమిత్తమో లేదా ఈ రకాలుగా పోయిన వాళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్లో కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకు అక్కడ ఆల్రెడీ కంపెనీస్ లెటర్ ఇస్తే అది కూడా మంత్రి గారికి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మధ్యలో ఆపకుండా చూస్తామని చెప్పి గౌరవ మంత్రివారు ఈశ్వరణ గారు చెప్పారు. మరి ఈరోజు జగిత్యాల బల్దియా మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా కౌన్సిలర్స్, కమిషనర్ గారు అందరు కూడా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. చాలా కార్యక్రమాలు ఇప్పటికే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తీసుకుంటూ ఉన్నారు. మరి ఇంకా మునుముందు మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ విపత్తు ఉన్నదని మాత్రం నేను తెలియజేస్తాను. డాక్టర్ మునుముందు ఇంకా కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మేమా ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్లస్ ప్రజాప్రతినిధులు, మాకైతే ఎగ్జెంప్షన్ లేదు. మేము వస్తున్నాం, రిస్క్ తీసుకుంటున్నాం. అదేవిధంగా పాత్రికేయ మిత్రులు, ప్రభుత్వం కూడా ఎగ్జెంప్షన్ ఎవరెవరికి ఇచ్చింది? ఎమర్జెన్సీ సర్వీసెస్. ఎమర్జెన్సీ సర్వీస్ అంటే కొన్ని నేను చెప్ వైద్యం, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ, ఫైర్ లాంటివి. అదేవిధంగా నెక్స్ట్ ప్రజాప్రతినిధులు, నెక్స్ట్ మీరు విలేకరులు. కాబట్టి మనమా కొంత రిస్క్ తీసుకోక తప్పదు ప్రజాహితం కోసం. కానీ మిగతా వాళ్ళందరూ ఎవరైనా అనుకోవచ్చు, మరి సంజయ్ డాక్టర్ సాహెబ్ ఏంది బాగా తిరుగుతుంది, నేనేం సంతోషంగా తిరుగుతున్నాను, నా కాలు ఫ్రాక్చర్ అయింది, పట్టేసుకొని తిరుగుతున్నాను. ప్రజలకు మీరు ప్రజల ఆశీర్వాదంతో గెలిచినాం కాబట్టి ఇక్కడున్న మా ప్రజాప్రతినిధులంగా అందరం తిరుగుతున్నాం. ప్రజాసేవకు అంకితమైన ఉంటామని చెప్పి ప్రభుత్వ ఉద్యోగం చేసి ప్రభుత్వ సొమ్ముతో ఉద్యోగాలు ఇస్తున్నాడు వారు. మీరు నిజంగా చెప్పాలంటే పాత్రికేయ మిత్రులు ఒక బాధ్యతాయుతంగా
బయటకు వస్తున్నాం మీ అందరు కూడా దానిలో, కానీ మీరు కూడా ఒక గజం దూరం ఒకరికొకరు మధ్యలో మెయింటైన్ చేయాలి దయచేసి అని చెప్పి మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.